ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడేమో మైనారిటీస్కి సంబంధించి నా దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దిగుతూనే నయీం భాయ్ అభ్యర్థి వచ్చి రిక్వెస్ట్ చేశారు, అన్నా ఎన్ఆర్సీ అన్నది ఏం జరుగుతూ ఉందో మీ అందరికీ తెలిసిందే కదన్నా, ఎన్ఆర్సీ మీద మీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే బాగుంటుందన్నాను. ఇంతకుముందు ఎన్ఆర్సీ విషయంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు నా స్నేహితుడు అన్ని రకాలుగా కడప జిల్లా నుంచి మీ అందరికీ తెలిసిన మన మైనారిటీ లీడరు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇదివరకే చెప్పాడు, ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పి చెప్పాడు. దానికి సంబంధించి ఆ రోజు తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నాతో మాట్లాడిన పిమ్మటే డిస్కస్ చేసిన పిమ్మటే తను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన నోట్లో నుంచి వచ్చిన స్టేట్మెంట్కు పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కట్టుబడి ఉంది. ఎన్ఆర్సీకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాము, ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సోదరుడికి కూడా భరోసా ఇస్తుంది. ఇవాళ ఖచ్చితంగా హామీ ఇస్తూ చెప్తాను. దానిలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ బిల్లుకి వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడు ప్రజల ముందుకు వెళ్ళి, ముస్లిం సోదరు ప్రత్యేకంగా ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళేసి ప్రచారం చేసుకుంటున్నాడు. ఎన్ఆర్సీ బిల్లుకి మద్దతు ఇవ్వట్లేదట. పార్లమెంట్లో ఎవరిచ్చారండి మద్దతు? మీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పార్లమెంట్ సభ్యులు ఎన్ఆర్సీ బిల్లుకు ఓటు వేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రజలను మొప్పి మెప్పు పొందడం కోసం ఓటు వేయడం అయిపోయింది. పార్లమెంట్ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ప్రజలు అడుగుతున్నారులే అని అసలు ఎన్ఆర్సీ అంటే తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ఆర్సీ అంటే మనకు తెలియదు, నేను అసలు మద్దతు ఇవ్వట్లేదు అంటే ఎందుకంటే ముస్లిం సోదరులు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వట్లేదు. ఇది బా ఏం నాయకత్వం సార్ మీరంతా? ప్రజలారా, ముఖ్యంగా ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒక్కసారి పార్లమెంట్లో బిల్లుకి సపోర్ట్ చేసి మరలా పార్లమెంట్లోనే సపోర్ట్ చేయట్లేదని చెప్పాలి. బయటకు వచ్చిన తర్వాత సపోర్ట్ చేయట్లేని ఇవన్నీ కుదరవు, ఇవన్నీ రాజ్యాంగ పరంగా కుదరవు. పార్లమెంట్లో ఓటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చేవాడు చెబితే అంత మిమ్మల్ని ఎర్రి ఎంగలప్పలు చేయడానికి మొట్టమొదటి మీరు ప్రజల్ని ఎర్రి ఎంగలప్పలు చేయడానికి వీళ్ళు చేస్తున్న నాటకంలో భాగం ఇది. ఎందుకంటే మీరు ముస్లిం సోదరులు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ మాటలు తప్పితే పార్లమెంటులో ఏమైంది? ఓటింగ్ ఇవ్వకుండా సరిపోయేదిగా? అలాంటప్పుడు మీకు ఓట్ల కోసము ఆ సామాజిక వర్గాల బలం కోసం ఈ దొంగ మాటలు ఆపండి దయచేసి. ఇప్పటికే చాలా చేశారు, మళ్ళీ దీంట్లో కూడా దొరుక్కుపోతే ఎట్లా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎలా చేశాడో మీరు కూడా అలాగే చేస్తున్నారు. దొంగ ప్రామిసులు, దొంగ కథలు. ముస్లిం సోదరులను కానీ మిగతా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదారి పట్టించుకోండి, మంచిది. అలాంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి పనులు చేయించకూడదు. చంద్రబాబు నాయుడుకి అదే టైం అదే పరిస్థితి, మీకు కూడా అదే పరిస్థితి. ఇంకొకటి పత్రికల్లో వండి బయటకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే చిరంజీవి గారు మూడు రాజ్యాలు సపోర్ట్ చేస్తున్నారు. దీనికి కొంతమంది కుహానా రాజకీయ నాయకులు నోట్లు తిమ్మిరి బిల్లు పెట్టుకుని మాట్లాడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఆయన నోట్లు తిమ్మిరి బిల్లు పెట్టుకుని మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ట్విట్టర్లో అబ్బో మహానుభావుడు ఏమి ట్వీట్ చేశాడు, ఏమయ్యా చంద్రమోహన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడారు, నిజానిజాలు తెలుసా? నిజానిజాలు తెలుసుకోకుండా పిచ్చి వాగుడు వాగకండి, ప్రజల తరఫున పోరాడండి. మీరు చేసిన పనులకి అమరావతి ప్రజలు రోడ్డు మీద పడుతున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చేసి కొద్ది పోరాడండి. అంత దమ్ము ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా చీము నెత్తులు ఉంటే మీ వలన రోడ్డు మీద పడ్డారు వాళ్ళు, మీ వలన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన నిర్ణయాల వలన మీరు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు ప్రజలు రైతులు, వాళ్ళ గురించి మాట్లాడండి. మాట్లాడి కొద్దిగా సినిమా వాళ్ళ గురించి, చిరంజీవి గారు రాజకీయాలు లేడు వదిలేసి ఆయనేం లీడర్ రిలీజ్ చేయలేదు, ఇష్టమైనట్టు మాట్లాడుకో. ఇంకా నీకు ట్విట్టర్ వేదిక కాడే ఆయన లెటర్ రిలీజ్ చేయకూడదని ఎటువంటి మాట్లాడావు నువ్వు? క్షమాపణ కోరుకో చిరంజీవి గారిని.
పీతి మాటలు పీతి కథలు మాట్లాడితే కుదరవు. ఇక్కడ రాజ్యాంగంలో రాజకీయ నాయకుడు రాజ్యాంగం కల్పించిన గొప్ప వ్యవస్థకి నువ్వు ప్రాతినిధ్యం వహించావు. నెల్లూరు జిల్లాలో ఉండి నోట్లో తిమ్మిరి బిల్లు పెట్టుకుని మాట్లాడతావు ఇలాంటి చెత్త. ఈ ఇలాంటి మాటలు మాట్లాడకండి, మీ పరువు పోతుంది. ఆల్రెడీ దాదాపు పోయింది అనుకోండి, వేరే విషయం అందరిది, మీ టీడీపీకి సంబంధించిన వాళ్ళందరిది పరువు పోయింది. ఇంకా కానీ ప్రజల మధ్య నిలబడకుండా ఇష్టం వచ్చిన చిరంజీవి గారి మీద కూడా ఇళ్ళ మీద అవాకులు చవాకులు పెడితే మీ పరువు పతాక స్థాయికి పోయిపోతుంది, దాదాపు పోయినట్టే. గుర్తుంచుకొని క్షమాపణ కోరుకోండి ట్విట్టర్లో. ఇంకోటి తమ్మినేని సీతారాం గారి గురించి, ఈ మధ్య తమ్మినేని సీతారాం గారు ఢిల్లీలో ఏపీ భవన్కి వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత వసతి గృహం ఏర్పరిచారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. అక్కడ ఏపీ భవన్లో ఫుడ్ పెట్టారు, ఫ్యామిలీ తెలియారు, ఫుడ్ పెట్టారు. అన్నీ పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన కేర్ తీసుకున్న వ్యక్తి ఎవరో వచ్చి ఈయనకి వసతి గృహం అండ్ ఫుడ్కు సంబంధించిన బిల్లు అడిగారట. దీనికి అవాక్ అయ్యారట తమ్మినేని సీతారాం గారు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. ఏంటి నేను డబ్బులు కట్టవేంటి అని అవాక్ అయ్యారట. ఓ చూసారా, అంటే వీళ్ళందరూ దుబ్బుకు తినేది ప్రజల సొమ్ము. వాళ్ళు ప్రతి ఈ 5 సంవత్సరాల పాటు ఏ బస్సు ఎక్కినా, ఏ ఫ్లైట్ ఎక్కినా, ఏ తిన్నా పడుకున్నా ప్రతిది ప్రజల సొమ్మే. కింద స్థాయి ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు దాకా వాళ్ళు కాళ్ళు ప్రతి ఏం చేసినా వాళ్ళు తాగే నీళ్లు కూడా ప్రజల సొమ్మే. వాళ్ళ సొమ్ము పొరపాటు రూపాయి ఖర్చు పెట్టరు అనే పరిస్థితి లేదు. పెట్రోల్ మనదే, అన్నీ మనవే, దోచుకు తింటారు సమ్మగా. ప్రజల బాధలు వస్తే పట్టించుకోరు, ఇది వ్యవస్థ. నమస్తే అండి, మంచిగా ఉండండి. ఇలాంటి దుర్మార్గులు ఎన్నుకొని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ మంచిగా మనకు మనం పెట్టించుకుందాం. బాయ్, మంచిదండి, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.